అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 2 చపాతీలని తీసుకుంటున్నాను. ఈ చపాతీలు మనం రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకునే చపాతీలే. ఇది గోధుమ పిండితో తయారు చేసుకున్న చపాతీలు. వీటిని ఇప్పుడు మొక్కలు మొక్కలుగా తుంచుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇలా తుంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తుంచుకున్న చపాతీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చపాతీ ముక్కల్ని ఇలా చిన్నగా చేసి మిక్సీ పట్టడం వల్ల మనకి మిక్సీ పట్టినప్పుడు ఈజీగా పిండి అవుతుంది. ఇప్పుడు ఈ చపాతీ ముక్కల్ని మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని ఒక స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల గులాబ్జాములు స్మూత్గా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక బేసిన్లోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, 1 కప్పు మిల్క్ పౌడర్ పాలపొడి, ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని ఇప్పుడు చేతులతో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని గోరువెచ్చని పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో గోరువెచ్చని పాలని యాడ్ చేసుకుంటూ పిండిని తయారు చేసుకోవాలి. పిండి ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఉండలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని పక్కన పెట్టుకుని మిగిలిన పిండితో కూడా ఉండల్ని తయారు చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు తయారు చేసుకున్న తర్వాత పాకం కోసం స్టవ్ వెలిగించి 1 కడాయిలో 3 కప్పుల పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సుమారుగా 3 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 చపాతీలే తీసుకున్నాను కాబట్టి షుగర్ 3 కప్పులు వాడుతున్నాను. మీరు తీసుకున్న చపాతీలను బట్టి షుగర్ని తీసుకోండి. పంచదార కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పాలని యాడ్ చేస్తే పాకంలో ఉన్న డస్ట్ ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. ఇలా చూశారు కదా, తెల్లగా పైకొచ్చిన దాన్ని తీసేయాలి. అప్పుడే స్వీట్ షాప్స్లో లాగా పంచదార పాకం క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. అలాగే ఇందులోకి ఓ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల పంచదార పాకం గట్టిపడకుండా పాకంలానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని ఈ షుగర్ పాకాన్ని 1 స్టింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తయారు చేసుకున్న ముందుగా అట్టి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటి వేడివేడి నూనెలోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జాములని సన్నటి సెగ మీద అన్ని వైపులా తిప్పుకుంటూ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేడివేడి నూనెలోంచి తీసేసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన గులాబ్ జాములను కూడా వేడివేడి నూనెలోంచి తీసేసి పాకంలోకి యాడ్ చేయాలి. ఈ గులాబ్ జాములని 1-2 గంటల పాటు ఈ షుగర్ సిరప్లో ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఈ గులాబ్ జాములని మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా చపాతీలతో కూడా ఎంత అద్భుతమైన గులాబ్ జాములను తయారు చేసుకోవచ్చో. మనం ఈ గులాబ్ జాములను పక్కన పెట్టి నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం.
ఇప్పుడు చపాతీలతో ఇంకో సింపుల్ రెసిపీని చూద్దాం. ముందు రెసిపీ లాగానే రెండు చపాతీలను తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఒక కప్పు బెల్లం పొడిని యాడ్ చేయాలి. మీరు బెల్లం పొడి బదులుగా బెల్లాన్ని కరిగించిన వాటర్నైనా వాడచ్చు, కానీ పొడితో అయితే 2 రోజులు ఎక్స్ట్రా నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ తీసుకుని ఇందులోకి నేతిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడికిన తర్వాత ఇందులోకి జీడిపప్పులను వేసుకుని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా 2 బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నేతితో సహా చపాతి పిండి బెల్లం మిశ్రమంలోకి ఈ జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి, అలాగే సన్నగా తరిగిన బాదం పప్పుని యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వండలుగా చుట్టుకోవాలి. అంతేనండి, మలీదా లడ్డు రెడీ అయినట్లే. ఎంతో సింపుల్గా 2 నిమిషాల్లో ఈ మలీదా లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. ముందు చెప్పినట్టుగానే ఈ రెసిపీ కోసం కూడా 2 చపాతీలను తీసుకుని పిండిని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని ఇందులో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కరగడానికి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేయాలి. బెల్లం నీళ్ళల్లో కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి వడగొట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని ఇందులోకి నేతిని యాడ్ చేయాలి. నెయ్యి వేడికినాక జీడిపప్పును వేసి వేయించుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చపాతీ పొడిని వేసుకుని నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి బాగా వేగిన తర్వాత మనం ముందుగా వడగొట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేయాలి. సన్నటి సెగ మీద కలుపుతూ ఉండాలి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా హల్వా కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చపాతీతో తయారు చేసుకునే హల్వా రెడీ అయినట్లే. చూసారు కదా చపాతీలతో ఎంత సింపుల్ అండ్ ఎక్సలెంట్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.